Hi, welcome to our channel. Monalisa painting loni, ame navu venuka asal nijalu, ee prapancham motta meeda ekku mandi chusina kavulu vaalla rachanalo vadina ప్రాంచం మొత్తాన్ని ఆలోచించేలా చేసిన ఒకే ఒక పెయింటింగ్ మొనాలిసా పెయింటింగ్. మొనాలిసా అనే పేరు వినగానే మన మనసులో ఎన్నో ప్రశ్నలు మొదలవుతాయి. మొనాలిసా ఎవరి పెయింటింగ్? ఆమె చిరునవ్వు ఎందుకు మారుతోంది? ఆ పెయింటింగ్లో ఉన్న సమాచారం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు వస్తుంటాయి. లియోనార్డో డావిన్స్ ఇటలీకి చెందిన ఒక శాస్త్రజ్ఞుడు, గణితజ్ఞుడు, ఇంజనీర్, చిత్రకారుడు, శిల్పికారుడు, ఆర్కిటెక్ట్, వృక్ష శాస్త్రజ్ఞుడు, సంగీతకారుడు, రచయిత. ఇతడు చిత్రీకరించిన చిత్రాలలో ప్రసిద్ధి చెందిన మొనాలిసా చిత్రం. డావిన్స్ తల్లి పేరు రాజేష్మా టెరిన్స్. 1469లో ఈయన తండ్రి షోలెన్స్కు వెళ్ళిపోయారు. ఈ కారణంగా డావిన్స్ కొంతకాలం పాటు బాబాయి వరుస అయ్యే వ్యక్తి దగ్గర ఉండేవాడు. 14 ఏళ్ల వయసు నాటికే మోడలింగ్లో డావిన్స్ ఎంతో ప్రతిభ కనబరిచారు. ఈయనను ఆండ్రియా డేల్ వెర్రాచివో శిల్పాచార్యుని వద్ద చేర్పించాడు డావిన్స్ తండ్రి. 30 ఏళ్ల వరకు డావిన్స్ ఫ్లోరెన్స్లోనే ఉండి ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాడు. కానీ అర్జున మాత్రం ఏమీ ఉండేది కాదు. 1482లో డావిన్స్ మిలాన్ రాజుకు తన గురించి తెలియజెప్పుకున్నాడు. ఫలితంగా ఆయన మిలిటరీ ఇంజనీర్ కాగలిగారు. ఎన్నో రకాల యుద్ధ పరికరాలను రూపొందించారు. రకరకాల ఆయుధాలు తయారు చేశాడు. ఈయన విధులు, కాలువలు, చర్చిలు, గుర్రపుశాలలు, రాజప్రసాదాలు ఎలా ఉండాలో చెబుతూ వాటికి ప్లాన్లు వేసేవాడు. అంతేకాదు, 1495లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన లాస్ట్ సఫర్స్ చిత్రాన్ని మొదలుపెట్టి 1497లో పూర్తి చేశాడు. 1499లో డావిన్స్ వెనీస్ నగరం చేరుకున్నాడు. అప్పుడు యుద్ధం జరుగుతూ ఉండేది. ఆ యుద్ధ సమయంలో ప్రత్యర్థులను కొట్టడానికి కావలసిన సామాగ్రి గురించి, ఆత్మరక్షణ కోసం ఉపయోగించవలసిన వస్తువుల గురించి డావిన్స్ ఎంతో విషేదంగా తెలిపారు. కానీ ఆయన ఆలోచనలు చాలా ఖర్చుతో కూడుకున్నవని ఆచరణలో పెట్టలేదు. ఖర్చు విషయం తప్పిస్తే ఈయన చెప్పిన వాటికి ఏవీ సాటి రావని చెప్పవచ్చు. డావిన్స్ 1500లో మళ్ళీ ఫ్లోరెన్స్ చేరుకున్నాడు. 1503లో విశ్వవిఖ్యాతమైన మొనాలిసా పెయింటింగ్ను మొదలుపెట్టాడు. ఈ పెయింటింగ్ పూర్తి కావడానికి 3 సంవత్సరాలు పట్టింది. అంతవరకు ఆ మోడల్ గర్ల్ వస్తూ పోతూ ఉండేది. ఈ పెయింటింగ్కు పూర్తి అయ్యాక ఆ చిత్రంలోని అమ్మాయి నవ్వు అతి విచిత్రంగా ఉంది. డావిన్స్ని సైతం కట్టిపడేసింది. ఈ నవ్వు మాయాజలంలో పనిచేసి కోట్లాది మందిని ఆకర్షించగలిగింది. ప్రస్తుతం ఈ పెయింటింగ్ ఫ్రాన్స్లోని లావ్రి మ్యూజియంలో ఉంది. మొనాలిసాతో సుప్రసిద్ధుడయ్యాక డావిన్స్ మిలాన్ చేరుకొని 1506-1513 మధ్య కాలంలో ది వర్జిన్ విత్ చైల్డ్ పెయింటింగ్ అనే వర్ణ చిత్రాలకు లోకప్రియంగా రూపొందించాడు. 1513లో రోమ్ చేరుకున్నాక ఫ్రాన్సిస్ మహారాజు ప్రత్యేక అతిథిగా శేష జీవితం గడిపాడు. ఎగిరే యంత్రాల గురించి ఆలోచించి డావిన్స్ ఎన్నో రకాల నమూనాలను తయారు చేశాడు. విమానాల వంటివి తయారు చేశాడు. మనిషి శరీరం గురించి పూర్తి వివరాలు తెలియజేశాడు. నీటి గడియారాన్ని అందించాడు. బరువైన వాటిని తేలికగా తొలగించే క్రేన్లను డావిన్స్ అకాలంలోనే ఏర్పాటు చేశాడు. 1519లో మరణించాడు. మొనాలిసా పెయింటింగ్ని 1960లో 700 కోట్లగా విలువ దాని ఖరీదు 5 కోట్లు. లియోనార్డో డావిన్స్ మొనాలిసా చిత్రాన్ని మేరీ మాయాతను ఊహించుకొని గీశాడని చెప్తున్నారు. మొనాలిసా ఇటలీకి చెందిన లియోనార్డో డావిన్సి అనే ప్రాచీన చిత్రకారుడు చిత్రించిన చిత్రపటం. దీనిని 16వ శతాబ్దంలో ఇటలీ పునరుజ్జీవన కాలంలో తెల్లని పోనీల్ మీద ఆయిల్ పెయింటింగ్గా చిత్రీకరించినట్లు చిత్రకారులు భావిస్తున్నారు. ఈ చిత్రంలో ఉన్నది ఇటలీలో కూలిన వర్గానికి చెందిన లీసా గర్డెర్ని అనే మహిళ అని అభిప్రాయపడుతున్నారు. ఈమె ఫ్రాన్సెస్కోలో జియోకోండో అనే వ్యక్తి భార్య. ఈ చిత్రాన్ని 1503 నుంచి 1506 సంవత్సరాల మధ్య చిత్రీకరించినట్లు అంచనాలు వేశారు. కానీ లియోనార్డో 1517 సంవత్సరం వరకు దాని మీదనే పనిచేసినట్లు కూడా కొన్ని వాదనలు ఉన్నాయి. ఇటీవల సైద్ధాంతిక పరిశోధనల ప్రకారం 1513 సంవత్సరం కంటే ముందు ఈ చిత్రం ప్రారంభం అయి ఉండటానికి ఆస్కారం ఉంది. ఇది తొలుత ఫ్రాన్స్ రాజైన ఫ్రాన్సిన్ ఒక ఆధీనంలో ఉండగా ప్రస్తుతం ఫ్రాన్స్ ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుని 1797 నుంచి ప్యారిస్లోని లౌరి మ్యూజియంలో ఉంచారు. ఈ చిత్రపటం ప్రపంచంలో అత్యంత విలువైనదిగా భావించబడుతుంది. 1962లో దీని విలువ $100 మిలియన్గా అంచనా వేయబడింది. ప్రపంచ గిన్నీస్ రికార్డులోకి ఎక్కింది. చూసారు కదా ఈ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.